ఎస్పెషల్లీ లైలా కాలేజ్ పక్కన ఏదో పాడుపడ్డ బిల్డింగ్ లో బంధించాడని నాకు అనిపిస్తుంది. యు గో హెడ్ సార్, ఆ రేంజ్ కి ఇన్ఫార్మ్ చేయండి. మీ నాన్న డాక్టర్ని నా చేతికి అప్పగించే వరకు మీ ప్రాణం నా చేతిలో. ప్రేమాభిమానాలకు అతీతమైన వాడే పోలీసు వాడు. నా సొంత ప్రేమాభిమానాలకై డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తేవడం నాకు ఇష్టం లేదు. బట్ సార్, నో, ఐ డోంట్ నీడ్ ఎనీ ఆఫ్ యువర్ ఎక్స్ప్లనేషన్స్. డూ వాట్ ఐ సే. రైట్ సార్. ప్రతి ఒక్క నిమిషం వాడు మీకంటే మేధావినని ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని నమ్మి ఇంకొకరిని బలివ్వడానికి సిద్ధంగా లేను సార్. ఇలాగైనా ఏదో ఒక ప్రాణం పోదు. నో, ది డాక్టర్స్ లైఫ్ ఈజ్ మచ్ ప్రెషస్ టు ది సొసైటీ. అంకుల్, ఈ రెండు వేళ్లలో ఏదో ఒకటి పట్టుకో. నువ్వు నన్ను చంపేస్తావు, ఈ వేలు పట్టుకున్నావే చంపేస్తావు. ఏ అంకుల్, నువ్వు నన్ను నిజంగానే చంపేస్తావా? అది నీ ఫాదర్ నిర్ణయించాలమ్మా. We are nearer to the LA college now. There is no dilapidated building here. Over. మరో గంటలో డాక్టర్ నా దగ్గరకు వచ్చి చేరకుంటే మీ డాక్టర్ ఓవర్. నా కూతురు మాత్రమే కాదు, నీ వల్ల నా కుటుంబమే నాశనమైనా పర్వాలేదు. నీ నిబంధనకు నేను ఒప్పుకోను. ఓవర్. నేను అంతస్తుల్లో పేదవాడిని, కానీ మనోధైర్యంలో కోటీశ్వరుణ్ణి. ఇంకో గంట సేపట్లో డాక్టర్ నాకు అప్పగించి తీరాలి. లేకుంటే మీరు వాడిని ఏ కోటలో దాచినా వెతికి ఈ రాత్రి 12 గంటలకు చంపి తీరుతాను. ఇట్స్ ఛాలెంజ్ మై డియర్ డియాజీ, మై బాయ్ శంకర్. నాకు చాలా భయంగా ఉంది సార్. వాడు హంతకుడని ఈ కాంపౌండ్ లోనే ప్రూవ్ చేశాడు. నాకేదైనా అయ్యిందంటే. డాక్టర్ మురళి, ప్లీజ్ అవాయిడ్ యువర్ టెన్షన్. మీకు తగిన భద్రత కల్పించడం మా కర్తవ్యం. వద్దు సార్, నన్ను మా ఇంట్లోనే వదిలేయండి సార్. నేను చనిపోవటం ఎలాగో తప్పదు. ఇంట్లో భార్య బిడ్డలతో ఈ కాసేపు అయినా సంతోషంగా ఉంటా. డోంట్ బి సిల్లీ, వై ఆర్ యు ఎక్సైటెడ్ సార్? ఇఫ్ యూ పర్మిట్ మీ, ఆయన ఇంట్లో ఉండడమే డేంజర్ నాకు అనిపిస్తుంది. Then? 1 minute, sir. సెక్యూరిటీ అరేంజ్మెంట్ సార్? రెండు గేట్స్ లోనే మన సెక్యూరిటీ మనుషులు ఉన్నారు. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ యాజ్ వెల్ కవర్డ్ అండ్ గార్డెడ్ సార్. సస్పెక్ట్స్ అందరినీ రౌండ్ అప్ చేయమన్నాను. వెరీ గుడ్. డాక్టర్ 8 ఫ్లోర్ ఉన్నారు సార్.
హలో, ఎవరు మాట్లాడేది? నేనే. నిన్ను మరిచిపోలే కాలమటిస్తున్న ఆత్మను డేవిడ్ మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఉన్నాను, నీకా తెలుసు? నువ్వు సముద్రం అడుగులు దాక్కున్నా నేను నిన్ను వెతికి పట్టుకుంటాను. పరీక్షిత్ మహారాజ్ కథ తెలుసా నీకు? పరీక్షిత్ మహారాజ్ కు పాంకరికి సవన్ చేసి చెప్పారట, సావుకు భయపడి సముద్రం మధ్యనైతే పాము రాదనుకుని అక్కడ కోట కట్టు కూర్చున్నట్ట. అయినా అనుకున్న టైంకి వాడికి చావు వచ్చింది. ఎలాగని అడిగే మూడ్లో నువ్వు లేకపోయినా చెప్పే మూడ్లో నువ్వు ఉన్నానే. వాడి చేతిలో ఉన్న నిమ్మ పండులోంచి ఒక పురుగు వచ్చి వాడిని కరిచింది. ఆ విధంగా ఇప్పుడు నిన్ను చంపబోయేది నేను కాదు, నీ ప్రాణానికి కాపలాగా ఉన్నావని చెబుతూ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారే ఆ కాకి చుక్క వాళ్ళలో ఒకడు. ఆ ఒకడు ఎవరిని తెలుసుకునే మూడ్లో ఇప్పుడు నువ్వు ఉన్నా, చెప్పే మూడ్లో నేను లేను. రాకండి, రాకండి, నన్ను చంపకండి, నన్ను చంపకండి, నన్ను చంపకండి, నన్ను చంపకండి. సమగడి, ఏం జరిగింది? ఇప్పుడే పోలీస్ దశలో ఉన్న మీలో ఎవరో ఒకరు నన్ను చంపుతారని డేవిడ్ ఫోన్ లో చెప్పాడు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? వాడు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి మీతో అలా అన్నాడండి. మేమందరం మిమ్మల్ని కాపాడడానికి ప్రాణాలకు తెగించున్నాం. యూ నో దట్? మిమ్మల్ని కాపాడడంలో మాత్రమే కాదు, వాడిని కనిపెట్టడంలోనే మా డిపార్ట్మెంట్ ప్రెస్టేజ్ ఉంది. యా, ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ us. కామ్ యువర్ సెల్ఫ్. హలో ఆపరేటర్, ఐఎమ్ ఇన్స్పెక్టర్ శంకర్ స్పీకింగ్ హియర్. 8th ఫ్లోర్ లో ఈ రూమ్ కు వచ్చే ఏ కాల్ని ఇక్కడికి కనెక్ట్ చేయొద్దు, నేనే పర్సనల్ గా వచ్చి హ్యాండిల్ చేస్తాను. రైట్. సార్, డాక్టర్ గారికి ఫోన్. యా, హలో. ఎస్, డాక్టర్ మురళి స్పీకింగ్. హై సార్, యు ఆర్ 20 అండ్ 60. ఇన్స్పెక్టర్ శంకర్. దయచేసి ఫోన్ మురళి కృష్ణకి ఇస్తారా? డేవిడ్, నువ్వు మురళితో చెప్పిన కథంతా నేను విన్నాను. పరీక్షిత్ మహారాజా పిచ్చివాడు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ చెవులో పూలెట్టు కూర్చోలేదు. అలాగే అనిపిస్తుంది నాకు. చూద్దామా, ట్రై యువర్ లక్. చూద్దాం. హలో, కాల్ ట్రేస్ చేయగలిగారా? సరే సార్. వెంటనే రూమ్ లైట్స్ అన్ని ఆఫ్ చేయమని చెప్పు. హరి అప్.